हर हर महादेव शंभो शंकर प्रिय भगवंतुलारा मन चला विशेष दाड़ीपत्र पट्टणंलो पेन्ना नदी पक्कने श्रीकृष्ण देवरायल वारिचे निर्मिंचबडिनटुवंटि बोग्ग रामलिंगेश्वर स्वामी शिवुडु इदि रंडि రాముడి కాలంలో ప్రతిష్ఠించబడినటువంటి దేవాలయం అంట శ్రీకృష్ణ దేవరాయలు వారు దీని పునర్నిర్మాణం అది చేయడం జరిగింది. మా శివారెడ్డి ఇంకొంచెం చెప్తాడు. వాతావరణం చూడండి, పక్కన నది బాగానే ఉన్నాయి, చెప్పండి మొక్కలు కూడా లేవు. పెన్నా నది అంత పెద్దగా పారదు కదా ఎప్పుడు తప్ప. రథం ఇలా పాడైపోతుంది, ఎప్పటిదో గుడి రథం ఎండకి వానకి ఇలా నాశనం, ఎవరికి పట్టదు కదా. ఇంకా ఆ కాలంలో చూడండి, నగిశీలు చూడండి, మెకానిక్ లేదు అది తీయడానికి. ఆ కాలంది ఎంత గొప్పగా నగిశీలు చెక్కారు, దిగే వాళ్ళే మెకానిక్ చెక్క ప్రభుది చెక్కనాయన. అప్పుడు ఇది చెక్క, ఇప్పుడు పరిపాలకుల చెక్క. దేవుని అక్కడ పెట్టి ఊరేగింపు అబ్బాబ్బా. ఇలాంటి రథాన్ని నువ్వు కట్టించగలవా, నువ్వు చేయగలవా, నీ మొహానికి కనీసం రక్షిద్దామని లేదు. దేవుడి చొమ్ము తిన్నాను తప్ప ఈ దిక్కుమాల దేవాలయ శాఖ ఎందుకు పనికిరాదు, పనికి మాన శాఖ. అరే అప్పుడు ఫేస్బుక్, ఇప్పుడు ఫేస్ టు ఫేస్. అవును, 12 దాటిపోయింది కదా. ఓకే ఓకే, వెళ్దామా? పోలే, మాకు భాగ్యం శివ శివకృప ఉంది మా పట్ల. అదే మా శివారెడ్డి పాపం మొన్నే చెప్పాడు, ఇంకా మొన్నేమో సరిలేము, నిన్నేమో ఉపవాసాలు ఉపన్యాసాలు ఉంది. వెళ్ళబడి హరే కృష్ణ. హిందూ ధర్మం గురించి ప్రచారం చేస్తున్నారు, హిందూ ధర్మం గురించి ప్రచారం చేస్తున్నారు, దేవాలయం గురించి అండి. చాలా సంతోషం అండి. లేట్గా వచ్చారు కొంచెం, అనుకోకుండా. హరే కృష్ణ. అదే గ్రామం చేస్తే స్వామికి చూడండి, ఈ శిల్పాలు చూడండి, అప్పుడే ఈ ధ్వంసరచన కూడా చూడండి. హింసరచన ధ్వంసరచన చూడండి, ఎంత గొప్ప దేవాలయం. కానీ ఇది శ్రీకృష్ణ దేవరాయలు కట్టించింది, ఇది చింతలాంగట రావాలి సార్. అది ఎవరు కట్టించింది? ఆయన సుమారు పల్లవులా చోళులా కాదు, వాళ్ళు కూలగొట్టుతారులే, వాళ్ళు ఉన్నది కూలగొట్టే పనికి కాలబెట్టి. ఎంత గొప్పగా నేను వాళ్ళకి ఇబ్బంది కదా అమ్మవారు. ఓకే ఓకే, శ్రీ రాజరాజేశ్వరి మాయకి జయ, శ్రీ రాజరాజేశ్వరి మాయకి జయ, శ్రీ రాజరాజేశ్వరి దేవికి జై. ఈ నాలుగు స్తంభాలు వచ్చేసి మనం ఏ విధంగా వాయిస్తే ఆ విధంగా పొందుతుంది. ఈ రెండు చాలా సంతోషం వాళ్ళు ఖచ్చితంగా వెళ్తా అన్నారు. ఒక 5 నిమిషాలు లేట్ అయినా ఆటో లేదు, లోపలికి లేదు, దర్శనం లేదు.
అయిపోయింది టైం అయిపోయింది సాయంత్రమే అంతే వాళ్ళకి అది ఏం చెప్తున్నా అన్నా.